హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఏపీ ట్రిపుల్ ఐటీ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి షార్ట్ లిస్ట్ అనేది ఇవాళ అనేది రిలీజ్ అవ్వబోతుంది అనమాట దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇంకా దాంతోపాటు షార్ట్ లిస్ట్కి సంబంధించి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట వాటి గురించి కూడా క్లియర్గా ఇవాళ వీడియోలు అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం వీడియో అయితే సింపుల్గా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క షార్ట్ లిస్ట్ వచ్చేటప్పటికి సిక్స్టీన్త్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్స్లో వాళ్ళైతే పెడతామని చెప్తున్నారు బట్ మనకైతే ఇంకా అయితే ప్లేస్ చేయలేదు బట్ ఫర్దర్గా ఒకవేళ ప్లేస్ చేసినట్టయితే నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట మేబీ అప్పుడు వీడియో చేయడానికి పాసిబిలిటీస్ లేకపోతే బట్ ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అలర్ట్గా ఉండండి అప్పుడైతే పోస్ట్ చేస్తాను బట్ ఇక్కడ ఏదైతే సిక్స్టీన్త్ వీళ్ళు షార్ట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారో చాలామందికి దాంట్లో ఉన్న డౌట్స్ ఏంటంటే షార్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి సీట్ వస్తుందా అని చాలా అయితే డౌట్ ఉందనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్ట్ లిస్ట్ ఎవరికైతే నేమ్ ఉందో హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకైతే సీట్ అనేది వస్తుంది ఎందుకంటే మనకి ఏదైతే ఎయిటీ నైన్ సీట్స్ అనేవి వేకెన్సీగా ఉన్నాయో మనకి కేవలం ఎయిటీ నైన్ సీట్స్ మాత్రమే వేకెన్సీగా ఉన్నాయి కాబట్టి ఈ ఎయిటీ నైన్ స్టూడెంట్స్ అయితేనే షార్ట్ లిస్ట్లో ఉంటారనమాట వాళ్ళందరికీ కన్ఫామ్గా అయితే సీట్ వస్తుంది వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయించుకొని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క క్లియర్గా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే కన్ఫామ్గా సీట్ అనేది వస్తుంది అనమాట ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక ఫర్దర్గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకు అన్న క్యాంపస్లో సీటు వస్తే మనం దాన్ని వదిలేసి వై క్యాంపస్ క్యాంపస్కి చేంజ్ అవ్వచ్చా అని చాలామంది అయితే అడుగుతున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ క్యాంపస్లో అవైలబుల్ సీట్ ఉందో వాళ్ళు అదే క్యాంపస్లో ఇస్తారు మనకి ఇంకొక మీరు కావాలనుకున్న క్యాంపస్లో సీట్ అనేది వేకెన్సీలో లేదు అంటే అక్కడ మీకు అలాట్ కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే మీ క్యాంపస్లో సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారో అదే క్యాంపస్లో మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక మనకు ఈ యొక్క సెక సెలెక్ట్ అయ్యి ఉంటారో సిక్స్టీన్త్ మనకి అయితే షార్ట్ లిస్ట్ వస్తుంది కదా ఈ షార్ట్ లిస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు వచ్చేటప్పటికి మనకు ట్వంటీ ఎయిత్ ఉంది కదా అంటే ఈ మంత్ ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ఈ మంత్ ట్వంటీ ఎయిత్ మీరు న్యూజ్విడ్ క్యాంపస్కి అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళినట్టయితే వాటన్నిటిని చెక్ చేసి మీకు అనేది సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది బట్ ఈ లిస్ట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్స్లో వాళ్ళు అనేది ప్లేస్ చేస్తారు ఫర్దర్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు అనేది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ యొక్క లింక్ అనేది షేర్ చేస్తాను ఇప్పుడు మన కమ్యూనిటీ మన డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు వెళ్ళి సర్చ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు వన్ ఆఫ్ ది టైంలో మనకు యొక్క షార్ట్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మరు ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి